తిరుపూర్ కుమరన్ అని పిలువబడే ఈయన ఒక నేత కుటుంబంలో జన్మించాడు. కుమారస్వామి ముదలియార్ అనే ఆయన చెన్నెమలై నుండి వచ్చారు. దాన్ని తమిళనాడులో ఇప్పుడు ఈరోడ్ అని పిలుస్తారు. స్వతంత్ర ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో కుమరన్ మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు చాలా లోతుగా ఆకర్షితుడయ్యాడు. 1930లో జరిగిన సహాయ నిరాకరణలో ఆయన పాల్గొన్నాడు. అలాగే దేశబంధు యువజన సంఘాన్ని స్థాపించాడు. అది తమిళనాడు ఇంకా పరిసర ప్రాంతాల్లో భారతదేశం స్వతంత్రం కోసం పోరాడాలనుకునే అనేక మంది యువతను ఆకర్షించింది. ఆయన తమిళనాడంతటా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక నిరసన ఉద్యమాలు నడిపాడు. ఇంకా ఎంతో మందిని ప్రభావితం చేస్తూ సాగాడు. బాంబేలో జరిగిన మహాత్మాగాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, బందులు జరిగాయి. తమిళనాడులో కూడా జరిగాయి. తిరుపూరులో కూడా ఒక ఉద్యమం జరిగింది. ఇందులో కుమరన్ కూడా ఉన్నాడు. ఉద్యమకారులు దేశభక్తి గీతాలు పాడుతున్నారు. సుబ్రహ్మణ్య భారతి ఇలా పాడారు, అచ్చమిల్లై అచ్చమిల్లై వంటిది. అచ్చమిల్లై అచ్చమిల్లై అంటే నాకు భయం లేదు అని. అలాగే వాళ్లు భారతీయ జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. ఆ సమయంలో అది నిషేధించబడింది. పోలీసులకు కోపం వచ్చి ఒక క్రూరమైన లాఠీచార్జి చేశారు. ఆ లాఠీచార్జిలో ఎంతో మందికి ప్రాణాంతక గాయాలయ్యాయి. కుమరన్ తల పగిలింది. ఆయన కింద పడిపోయాడు. కానీ ఆయన జెండాను వదిలేయలేదు. అలాగే దాన్ని నేలను తాకనివ్వలేదు. మరుసటి రోజున 27 ఏళ్ల యుక్త వయసులో తుదిశ్వాస విడిచాడు. తమిళనాడులో ఈ రోజుకి కూడా ఆయన్ని కొడికాత్త కుమరన్ అని ఎంతో ప్రియంగా గుర్తు తెచ్చుకుంటారు. అంటే జాతీయ జెండా గౌరవాన్ని కాపాడిన కుమరన్ అని. తిరుపూర్లోని ఈ ఘటన సరిగ్గా నొయ్యల్ నది తీరాన జరిగింది. నొయ్యల్ నది యోగా కేంద్రానికి చాలా దగ్గరగా ప్రవహిస్తుంది. కాబట్టి కుమరన్, కొడికాత్త కుమరన్ మాకు ఎంతో ప్రియమైనవాడు. వెరీ డియర్ టు అవర్ హార్ట్స్. నమస్కారం.